డయాగ్నోసిస్ టెక్నిక్స్ అంటే చాలా మటుకు ఇప్పుడు సునీత గారు, డాక్టర్ సునీత ఇందాక అన్నట్టు, ఇప్పుడు మీకు మెడనొప్పి ఆయనకి మెడనొప్పి, సో రకరకాల రీజన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది థింగ్స్ ఇస్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ అనేది, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఎక్స్రేస్ కానివ్వండి, ఇవన్నీ చేస్తాం. అలా కాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికాలో కూడా ఇదే ప్రాబ్లం, ఎంఆర్ఐ చేస్తారు, ఈ రెండు డిస్కులు అరిగిపోయాయండి అని చెప్తారు, ఈ రెండింటికి ఫ్యూజన్ సర్జరీ అని చేసేస్తారు మధ్యలో బోన్ పెట్టి, కానీ పేషెంట్కి ఒరిజినల్ పెయిన్ మాత్రం ఉంటుంది, మళ్ళీ సర్జరీ నుంచి పెయిన్ ఉంటుంది. ఏమైంది అందులో ప్రాబ్లం అంటే, యాక్చువల్గా వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమే కాదు, వేరే ప్రాబ్లం, ఎంఆర్ఐలో డిస్క్ అరిగిందని చెప్పి డిస్క్ తీసేసి పెట్టారు. సో ఇలాగే చాలా రీసెర్చ్ స్టడీస్ చేశారు. ఏమని, ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళనని ఒక 100 మందిని తీసుకున్నారు, ఏంటి నొప్పి నొప్పి పెయిన్ కంప్లైంట్ చేసిన వాళ్ళు, అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు రోడ్డు మీద నడిచే వాళ్ళు ఒక 100 మందిని తీసుకున్నారు. సో ఈ పెయిన్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి 85% వరకు ఎంఆర్ఐలో తేడా కనిపించింది. ఓకే, నొప్పి లేని వాళ్ళలో కూడా 60% ఎంఆర్ఐలో తేడా ఉంది, కానీ వాళ్ళకి నొప్పి లేదు. ఎందుకు, ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు అప్పుడు? సో ఉత్తి ఎంఆర్ఐ సిటీ స్కానే కాదు, పేషెంట్ ఎగ్జామినేషను, వాళ్ళ సింటమ్స్ ఎప్పుడు మొదలయ్యి ఎలా ఉన్నాయి, ఎలాంటి కాంబినేషన్ ఉన్నాయి, ఉత్తి నొప్పి ఉందా, తిమ్మిరి ఉందా, చేయి జాలుందా, ఈ రకాల ఇవన్నీ తీసుకుని అప్పుడు ఒక డయాగ్నోసిస్కి వస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం చాలా, ఇప్పుడు వెబ్సైట్లు వచ్చేసాయి ఈ సింటమ్స్ చెప్పేస్తే ఇది డయాగ్నోసిస్ అని, అంత ఈజీ కాదు. పెయిన్ అనేది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము 0 to 10 అంటాం స్కేల్, 10 అంటే ఇంకా భరించలేని నొప్పి అనమాట, ఇమాజిన్ చేయలేం, 0 అంటే నొప్పి లేనట్టు. సో మీకు, మీరు 5 ఉందనుకోండి మీ నొప్పి, మీరు 5తో పని చేయగలరు, ఎందుకంటే మీరు తట్టుకునే శక్తి ఉంది, మీ టాలరెన్స్ లెవెల్ వేరు. సో ప్రతి మనిషి కూడా వాళ్ళ నొప్పి అనేది సబ్జెక్టివ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఏంటంటే, మన అందరం బాగా కష్టపడే మనుషులు, సో కొంచెం నొప్పి ఉన్నా సరే సర్లే అని చెప్పి చేసేస్తాం. దానివల్ల ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషలీ స్పైన్ పెయిన్ వల్ల. ఇప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి నొప్పిని సరిగ్గా ట్రీట్ చేయటం చేయకపోవటం వల్ల కొంచెం బోన్ డిపాజిట్స్ దెబ్బతిని, నరాలు దెబ్బతిని, లాంగ్ టర్మ్ ఇంకా ఎలాంటి స్టేజ్కి వస్తారంటే సర్జరీ కూడా పనిచేయదు, ఇంకా అంత ముదిరిపోతుంది అన్నమాట.